ఈరోజు ఈ గ్రూప్ ఫోర్ అభ్యర్థులు కూడా ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నారు పోలీసు కానిస్టేబుల్ల కుటుంబాలు ఇలా హైదరాబాద్లో కూడా వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారని చెప్పి సమాచారం వస్తుంది ఇది మంచిది కాదు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా మరి ఈ గ్రూప్ ఫోర్ అభ్యర్థుల నిరు అభ్యర్థుల విషయంలో ఈ నిరుద్యోగుల విషయంలో దయచేసి ప్రభుత్వం మరి అన్విల్లింగ్ ఆప్షన్ అర్జెంటుగా ఎక్సర్సైజ్ చేసి అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ అర్జెంటుగా రివైవ్ చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా జీవో ఇరవై తొమ్మిది మీద మరొకసారి పునరాలోచించి దాన్ని వెంటనే రద్దు చేయాలి ఇది సామాజిక న్యాయానికి తూట్లు పడిచే జీవో కేసీఆర్ గారు పెట్టిన జీవో యాభైదే నిజంగా సామాజిక న్యాయాన్ని రక్షించే జీవో దాన్ని అర్జెంటుగా తీసుకురావాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ మరి పోలీసు కానిస్టేబుల్ల కుటుంబాలు ఏవైతున్నాయో ఆ రోడ్డెక్కిన కుటుంబాలకు సంఘీభావంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఉంటుంది నల్గొండలో సస్పెండ్ చేసిన ఆ ఆరు మంది కానిస్టేబుల్ అందరినీ కూడా డ్యూటీలోకి తీసుకోవాలని అదేవిధంగా ఈ పదిహేను రోజుల తర్వాత వచ్చే నాలుగు రోజుల పర్మిషన్ను అదే పాత పద్ధతిలోనే కొనసాగించాలని తెలంగాణలో ఏక్ పోలీస్ ఏక్ పోలీస్ విధానాన్ని తమిళనాడులో కర్ణాటకలో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా తెలంగాణలో కూడా తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రెస్ మీట్ వేదికగా చెప్తా ఉన్నది మరి ప్రెస్ మీట్కి వచ్చిన నిరుద్యోగ మిత్రులందరికీ అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ స్పెషల్ పోలీసులు ఉండే దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలనే రూల్ ఏదైతే ఉన్నదో అట్లా రూలే ఉండదండి కానీ బ్యారక్స్ ఉంటాయి స్పెషల్ పోలీస్ బెటాలియన్స్లో బ్యారక్లు ఉంటాయి బ్యారక్లతో పాటు కొన్ని క్వార్టర్స్ ఉంటాయి అందరికీ క్వార్టర్స్ ఇచ్చే అవకాశం ఉండదు బ్యాచిలర్స్ అందరు కూడా బ్యారక్లలో ఉంటారు ఎక్కడెక్కడైతే క్వార్టర్లు ఉంటాయో అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కానీ ఇక్కడ చాలా బెటాలియన్లు కూడా కొత్తగా వచ్చినాయి అన్ని చోట్ల కూడా బ్యారక్లే ఉంటాయి మరి చాలా చోట్ల కూడా క్వార్టర్లు ఉండవు కాబట్టి కానిస్టేబుల్లు బయట వాళ్ళ కుటుంబాలతో పెళ్ళైన వాళ్ళు ఉంటారు ఇక్కడ సమస్య ఏమవుతున్నదంటే ఈ తెలంగాణ స్పెషల్ పోలీసుల సమస్య ఏంటంటే ఒకటేమో అందరికీ క్వార్టర్లు లేవు ఓకే అందరూ కుటుంబాలతో ఉండే పరిస్థితి లేదు రెండవదిబీల డ్యూటీలు ఎక్కడో మారుమూల అడవి ప్రాంతాల్లో ఉంటాయి రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఉంటాయి వాళ్ళందరూ కూడా పదిహేను ఇరవై రోజులు ముప్పై రోజులు డ్యూటీలకి వెళ్తారు కంటిన్యూస్గా వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు దూరంగా ఉంటారు వాళ్ళ పిల్లల చదువులు పర్యవేక్షించే అవకాశం వాళ్ళకు ఉండదు వాళ్ళ తల్లిదండ్రుల అనారోగ్యంతో ఉంటే అది కూడా అవకాశం ఉండదు అందుకొరకే కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేసిండ్రంటే పదిహేను రోజులు కంటిన్యూస్గా డ్యూటీ చేస్తే నాలుగు రోజులు పర్మిషన్ ఇచ్చారు దాన్నే రికార్డెడ్ పర్మిషన్ అంటారు కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇరవై ఆరు రోజులు కంటిన్యూస్గా డ్యూటీ చేస్తే నాలుగు రోజులు పర్మిషన్ తీసుకోవాలంటున్నారు ఆ కుటుంబాలు ఏమంటున్నాయంటే మా భర్తలందరూ ఎక్కడో ఉంటారు మాకు అసలు ఆ టీజీఎస్పీ అంటే తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుళ్లకు పిల్లనివ్వడానికి కూడా వారు ముందరికి వస్తలేరు చాలామంది అమ్మో మీరు ఎక్కడెక్కడ దూర ప్రాంతాలకు పోతారు మీరు అటవీ ప్రాంతాల్లో ఉంటారు మీరు ఎక్కడో బందోబస్తులకు పోతారు మీరు గుజరాత్ పోతారు ఉత్తరప్రదేశ్ పోతారు మీరు ఎప్పుడు ఇంటికి వచ్చేది నిమజ్జనం అంటారు దాదాపు పది రోజులు పోతారు గణేష్ బందోబస్తు అంటారు ఇంకా రకరకాల మద్దతుల వాళ్ళ బందోబస్తు అంటారు సో మీరు ఎప్పుడు మా బిడ్డలను ఎవరు చూసుకుంటారని చాలామంది కూడా పిల్లలు కూడా ఇవ్వని పరిస్థితి వీళ్ళు కాళ్ళ ఇలా పడి పిల్లలు చేసుకున్నారు సో ఇప్పుడు ఆ మహిళలు వాళ్ళు ఏమంటున్నారంటే మా భర్తలు మా దగ్గర లేనందువల్ల పిల్లల పర్యవేక్షణ ఎవరు చూస్తారు మా అత్తమామలు ముసలి వాళ్ళు అయినరు మా తల్లిదండ్రులు ముసలి వాళ్ళని వాళ్ళని ఎవరు చూస్తారు మరి ఈ పరిస్థితి బెటాలియన్లో అంత సంక్షేమం లేదు ఉన్న కొంత సంక్షేమం ఏదైతే ఉందో ఫిఫ్టీన్ డేస్ పోతే ఫోర్ డేస్ ఏదైతే రావాలో ఆ ఫోర్ డేస్ డ్యూటీకి కూడా ఇంటికి కూడా మా వాళ్ళని రానివ్వడం లేదు అనే సమస్యనే ఒకటి చెప్తా ఉన్నారు